వెల్కమ్ టు హరీష్ అకాడమీ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు మనం ఈ ఆర్ఆర్బిలో ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ అవేర్నెస్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో దానిలో బేసిక్గా ఆ ఏరియాలో ఆ జనరల్ అవేర్నెస్ ఏరియాలో సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏ అంశాలని ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో ఆ సైన్స్లో మళ్ళీ మనకి బయోలాజికల్ సైన్స్కి సంబంధించి ఓకే, సో బయో సైన్స్కి సంబంధించిన ఏ అంశాలను అడగడానికి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో బయో సైన్స్ అనే టాపిక్లో నుండి సో జనరల్ అవేర్నెస్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది అనే విషయాల్ని మనం ఈరోజు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్బి ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్లో దాదాపు సైన్స్ ఏరియా నుంచి ఒక 5 to 10 క్వశ్చన్స్ని లేదా ఒక 5 to 8 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సైన్స్లో మళ్ళీ మనం బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఒక 3 to 5 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మొత్తం జనరల్ అవేర్నెస్లో సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం 5 to 8 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో మళ్ళీ బేసిక్గా బయో సైన్స్కి సంబంధించి ఒక 3 to 5 క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఆర్ఆర్బికి సంబంధించి జనరల్ అవేర్నెస్లో బయో సైన్స్లో మనం ఎలాంటి టాపిక్స్ చదవాలో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా బయాలజికల్ సైన్స్లో ఆర్ఆర్బికి సంబంధించి ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్, ఇప్పటిదాకా జరిగిన ఎగ్జామ్స్లో మనం ఎక్కువగా చూసిన క్వశ్చన్స్ ఏంటంటే సో డిసీజెస్, వ్యాధులకి సంబంధించిన అంశాలు. బేసిక్గా అయితే ఏ వ్యాధులు దేనివల్ల కలుగుతాయి, సో దట్ మీన్స్ బ్యాక్టీరియాల వల్ల ఎలాంటి వ్యాధులు కలుగుతాయి, వైరస్ల వల్ల ఎలాంటి వ్యాధులు కలుగుతూ ఉన్నాయి, పారాసైట్స్ పరాన్న జీవుల వల్ల ఎలాంటి వ్యాధులు కలుగుతూ ఉన్నాయి, శిలీంధ్రాల వల్ల ఎలాంటి వ్యాధులు కలుగుతూ ఉన్నాయి, ఇవే కాకుండా నార్మల్గా దట్ మీన్స్ జన్యువుల వల్ల, జన్యువుల లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటి, అండ్ దాంతోపాటుగా ఏ ఏ వ్యాధులు శరీరంలో ఏ ఏ భాగాలకు కలుగుతూ ఉన్నాయి అనే అంశాలు మనకి రావడానికి అవకాశం ఉంది. సో బేసిక్గా మనం జనరల్ అవేర్నెస్లో బయో సైన్స్కి సంబంధించిన టాపిక్స్లో ఫస్ట్ ఎక్కువగా చదవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే వ్యాధులు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి మనం చదవాలా. దానిలో బేసిక్గా బ్యాక్టీరియాలకి సంబంధించిన వ్యాధులు, వైరస్లకి సంబంధించినటువంటి వ్యాధులు, పారాసైట్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, ఫంగస్ లేదా ఫంగల్ డిసీజెస్, శిలీంధ్రాల వల్ల కలిగేటువంటి వ్యాధుల గురించి మనం ఎక్కువగా చదవాలా. అండ్ దీంతోపాటుగా మానవుడిలో జరిగే వివిధ రకాల జీవక్రియల గురించి కూడా చదవాలా. సో మానవుడిలో జరిగే వివిధ రకాల జీవక్రియలు, ఆ జీవక్రియలను నిర్వర్తించేటువంటి వ్యవస్థల గురించి చదవాల. దట్ మీన్స్ హ్యూమన్ ఫిజియాలజీ ఏం చదవాలా, హ్యూమన్ ఫిజియాలజీ అనే టాపిక్ చదవాలా. హ్యూమన్ ఫిజియాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ని మనం చదవాలా. సో మానవుల్లో ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఏ ఏ వ్యవస్థల ద్వారా ఎలాంటి జీవక్రియలు జరుగుతూ ఉన్నాయి అనే అంశాలని కూడా మనం చదవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడిలో జీర్ణ వ్యవస్థ ఉంది, జీర్ణ వ్యవస్థ ద్వారా ఏం జరుగుతున్నది, జీర్ణక్రియ జరుగుతుంది. అలాంటి జీర్ణక్రియ దేనికి ఎగ్జాంపుల్ అండి, జీవక్రియకి ఎగ్జాంపుల్. అదేవిధంగా శ్వాస వ్యవస్థ ద్వారా ఏం జరుగుతున్నది, శ్వాసక్రియ జరుగుతున్నది. అండ్ అదేవిధంగా విసర్జక వ్యవస్థ ద్వారా ఏం జరుగుతున్నది, విసర్జన జరుగుతున్నది. అండ్ రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా ఏం జరుగుతున్నది, ప్రసరణ జరుగుతున్నది. నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ఇలా ఏ ఏ వ్యవస్థలో ఎలాంటి జీవక్రియ జరుగుతుందనే విషయాల్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సో ఈ టాపిక్ కోసం మనం బేసిక్గా ఏమేం వ్యవస్థలు చదవాలి అండి, దానిలో మొదటిది జీర్ణ వ్యవస్థ మరియు జీర్ణక్రియ గురించి చదవాలా. జీర్ణ వ్యవస్థ మరియు జీర్ణక్రియ గురించి చదవాలా. అండ్ మరొకటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చదవాలా. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో బేసిక్గా హృదయం లేదా గుండె అండ్ రక్త నాళాలు అండ్ అదేవిధంగా రక్తం మరియు రక్త వర్గాలు, బ్లడ్ గ్రూప్స్. సో ఇలా మనం రక్త ప్రసరణ వ్యవస్థలో బేసిక్గా ఒక 3-4 టాపిక్స్ గురించి చదవాలా.
సో ఏంటది, హృదయం రక్తనాళాలు రక్త వర్గాలు రక్తం గూర్చిన అంశాలని మనం చదవాలా. అండ్ ఇంకా కొన్ని వ్యవస్థల్ని కనుక మనం చూస్తే నాడీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, అండ్ దాంతోపాటుగా మానవుడి అంతఃస్రావిక వ్యవస్థ ఎండోక్రైనల్ సిస్టమ్కి సంబంధించిన అంశాలు, అండ్ దాంతోపాటుగా మానవుడిలో జరిగే శ్వాసక్రియ అండ్ శ్వాస వ్యవస్థకి సంబంధించిన అంశాలు, అండ్ దాంతోపాటుగా మానవుడి శరీరంలో ఉండే విసర్జక వ్యవస్థ, ఆ వ్యవస్థలో జరిగే విసర్జనకు సంబంధించిన అంశాలు, ఇలా సుమారుగా ఆయన దీంతోపాటుగా మానవుడి అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెల్టల్ సిస్టమ్ గురించి కూడా మనం చదవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఇలా మానవ శరీర ధర్మశాస్త్రంలో మానవునిలో జరిగే జీవక్రియల్లో మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సినటువంటి ఈ ఏడు వ్యవస్థలు, సో జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ లాంటి అంశాలని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలా. అండ్ అన్నిటితో పాటుగా మనం ఇంకా కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే పోషక పదార్థాలు. ఏంటండి పోషక పదార్థాలు? సో మరి ఈ పోషక పదార్థాల్లో రకాలు, సో వాటిలో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి, అండ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, మినరల్స్ లేదా ఖనిజ లవణాలు అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, వాటి లోపం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటనే ఏరియా నుంచి కూడా మన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇలా మనకి ఉన్న బయాలజికల్ సైన్స్ సిలబస్లో జనరల్ అవేర్నెస్ నుంచి జువాలజీ పార్ట్గా, బయాలజికల్ సైన్స్లో జువాలజీ పార్ట్గా ఈ అంశాలు రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ బయాలజికల్ సైన్స్లో బాటనీ లేదా వృక్షశాస్త్రం కూడా ఒక పార్టే కాబట్టి ఆ ఏరియా నుంచి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా ఆ బాటనీ పార్ట్ నుంచి మనం చేసే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే మొక్కల్లో ఉండే ప్రాథమిక భాగాలు. సో మొక్కల్లో ఏ ప్రాథమిక భాగాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల్లో వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం అనే భాగాలు ఉన్నాయి. సో దానిలో ఏ భాగాలకు సంబంధించి ఎలాంటి ఇంపార్టెన్స్ కనిపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ మొక్కలోని ఏ భాగం అని అడుగుతాడు క్వశ్చన్. సో క్యారెట్ మొక్కలోని ఏ భాగం అని అంటే అది వేరు రూపాంతరం, రూట్ మాడిఫికేషన్గా గుర్తుపెట్టుకోవాలా. అండ్ అల్లం పసుపు లాంటి పదార్థాలు మొక్కలోని ఏ భాగాలు, సో అవి కాండ రూపాంతరాలు, స్టెమ్ మాడిఫికేషన్గా గుర్తుపెట్టుకోవాలా. అండ్ పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం, విచ్ వన్ ఈజ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ అ ఫ్లవర్. అండ్ మొక్కల్లో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం బాటనీ పార్ట్లోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాంతోపాటుగా మొక్కల్లో జరిగే జీవక్రియలు, కిరణజన్య సంయోగ క్రియ, ఫోటో సింథసిస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన క్యారెక్టర్స్, అండ్ దాంతోపాటుగా మొక్కల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఏ మొక్కల నుంచి ఎలాంటి మెడిసిన్స్ లభిస్తున్నాయి, దట్ మీన్స్ ఆల్కలాయిడ్స్ ఎట్లా లభిస్తున్నాయి, టానిన్స్ ఎట్లా లభిస్తున్నాయి, వాటి పేరు ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాటనీ పార్ట్లో బయాలజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్. సో ఓవరాల్గా మనం బయో సైన్స్ నుంచి వచ్చే 3 నుంచి 5 క్వశ్చన్లలో 2 మేజర్ పార్ట్స్ అండి బాటనీ, జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రం. దానికి అడిషనల్గా పాథాలజీ, వ్యాధులకు సంబంధించిన అంశాలు కూడా చదవాలా. సో ఈ మొత్తం ఏరియాని మనం పర్ఫెక్ట్గా కవర్ చేస్తే దాదాపు ఒక 3 to 5 మార్క్స్ని సాధించే అవకాశం ఉంది. సో ఈ మొత్తం ఏరియాస్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినవి వ్యాధులు అండి, ఓకేనా, మేజర్గా వ్యాధులు, దాంతోపాటుగా పోషక పదార్థాలు, అండ్ మనలో ఉండే కొన్ని మేజర్ వ్యవస్థలు, ఓకేనా, అండ్ బాటనీకి సంబంధించిన అంశాలని కూడా కొద్దిగా టచ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం, ఓకేనా, రైట్. సో దీనిలో మరి మనం రాసుకున్న ఈ సిలబస్లో, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఈ సిలబస్లో కొన్ని ముఖ్యమైన అంశాలని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అది మేజర్గా వ్యాధులకి సంబంధించిన అంశాలని చూద్దాం.
ఓకేనా? సో మానవుడిలో కలిగే వివిధ రకాల వ్యాధులు, వాటికి సంబంధించిన అంశాలని మనం డిస్కస్ చేద్దాం. అండ్ డిసీజెస్, హ్యూమన్ డిసీజెస్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, దట్ మీన్స్ హౌ దే ఆర్, సో అవి ఏ విధంగా మనకు కలుగుతాయి, వాటికి సంబంధించిన లక్షణాలు ఏందో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా మనం కొన్ని ఇప్పటిదాకా వచ్చిన ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ఏరియా నుంచి, వ్యాధులైన టాపిక్లో నుంచి, సో ఇప్పుడు ఏ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుందనే అంశాలను ఒకసారి చూద్దాం. జనరల్గా వ్యాధి అనే పదానికి లేదా డిసీజ్ అనే పదానికి అర్థం ఏంటండి? సో వ్యాధి అనే పదానికి అర్థం ఏంటంటే మన శరీరంలో జరిగే జీవక్రియలకి ఏదైనా అంతరాయం కలిగితే, మన శరీరంలో సాధారణంగా జరిగే జీవక్రియలకి ఏదైనా అంతరాయం కలిగితే అలాంటి అంతరాయాన్ని ఏమని పిలవాలా? వ్యాధి. సో ఇలాంటి వ్యాధి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సింపుల్గా ఏమని పిలవచ్చు అండి? వ్యాధి శాస్త్రం లేదా పాథాలజీ అనే పేరుతో పిలవచ్చు. సో వివిధ రకాల వ్యాధులు, ఆ వ్యాధి లక్షణాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం వ్యాధి శాస్త్రం లేదా పాథాలజీ అనే పేరుతో పిలవచ్చు. మరి వ్యాధులను కలుగజేసే జీవులని ఏమని పిలవాలండి? వ్యాధి కారకాలు లేదా పాథోజెన్స్ అనే పేరుతో పిలవాలా. వ్యాధిని కలుగజేసే కారకాలని, సో ద ఫ్యాక్టర్స్ విచ్ దే ఆర్ కాజ్ ద డిసీజ్ అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద పాథోజెన్స్. ఓకేనా? సో వ్యాధులను కలుగజేసేటువంటి కారకాలను ఏమనాలా? వ్యాధి కారకాలు లేదా వ్యాధి జనకాలు అనే పేరుతో పిలవాలా. మరి ఇలాంటి వ్యాధి కారకాలు, వ్యాధి జనకాలు ఏమై ఉండొచ్చు? అది బ్యాక్టీరియా అయినా అయి ఉండొచ్చు, లేదా వైరస్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక పారాసైట్ లేదా పరాన్న జీవి అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక శిలీంద్రమైనా అయి ఉండొచ్చు. ఈ అన్నీ కాకుండా కూడా ఉండొచ్చు. సో ఎక్కువగా మనకు కలిగేటువంటి వ్యాధులు అయితే సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులే. దానిలో బేసిక్గా ఎలాంటి సూక్ష్మజీవులు? బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్నజీవులు, శిలీంద్రాలు. సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయంటే, మానవుడిలో డెంగ్యూ అనే వ్యాధిని కలుగజేసేటువంటి జీవిని గుర్తించండి. బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంద్రాలు, పరాన్నజీవులు. సో అక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? వైరస్లు. సో మానవుడిలో కలరా వ్యాధిని కలుగజేసే జీవులని గుర్తించండి. ఆప్షన్ ఏ బ్యాక్టీరియాలు, అండ్ ఆప్షన్ బి వైరస్లు, ఆప్షన్ సి శిలీంద్రాలు, ఆప్షన్ డి పరాన్నజీవులు. అక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో ఆప్షన్ బ్యాక్టీరియాలు. సో ఇలా వ్యాధులనే టాపిక్లో నుంచి, వ్యాధులనే టాపిక్స్ని మనం చదివేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ అంశాలు ఒక నాలుగు. ఏనండి? నాలుగు. దానిలో మొదటిది, వ్యాధి దేనివల్ల కలుగుతుంది? అంటే ఆ వ్యాధిని కలుగజేసేది బ్యాక్టీరియానా, వైరసా, శిలీంద్రమా, పరాన్న జీవ, ఇంకేదైనానా అనేది ఫస్ట్ థింగ్ అండి. ఆ తర్వాత ఆ వ్యాధిని కలుగజేసే ఆ జీవి పేరు ఏంటి? బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియా పేరేంటి, వైరస్ అయితే వైరస్ పేరేంటి, పారాసైట్ అయితే పారాసైట్, పరాన్న జీవి అయితే పరాన్న జీవి పేరేంటి, శిలీంద్రం అయితే శిలీంద్రం పేరేంటి. థర్డ్ అంశం ఏంటంటే, ఆ వ్యాధి వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది, దట్ మీన్స్ ఆ వ్యాధి శరీరంలో ఏ అవయవానికి సోకుతుంది, లేదా ఆ వ్యాధి లక్షణం ఏంటి, ఆ వ్యాధి లక్షణం ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. అండ్ ఫైనల్గా వ్యాధులకు సంబంధించిన చివరి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలా, ఆ వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో వ్యాధులకు సంబంధించిన అంశాల్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ అంశాలు ఏంటండి? నాలుగు. మొదటిది, వ్యాధిని కలుగజేసే జీవి. రెండవది, ఆ వ్యాధిని కలుగజేసే జీవి పేరు. మూడవది, ఆ వ్యాధి లక్షణం. అండ్ నాలుగవది, ఆ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి దేని ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వ్యాధిని కలుగజేసేది, వ్యాధిని వ్యాప్తి చేసేది ఎప్పుడు ఒకే కారకమై ఉండదు. ఒక కారకం వ్యాధిని కలుగజేస్తే మరొక కారకం ఆ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం రాసుకున్న సూక్ష్మజీవుల్లో లేదా మనకి బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధుల్ని కనుక ఒకసారి గమనిస్తే, మానవుడికి బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధుల్లో ఒకటి కలరా అండ్ రెండవది టైఫాయిడ్. ఏంటండి? టైఫాయిడ్. అండ్ మూడవది డిప్తీరియా. ఏంటండి? డిప్తీరియా. అండ్ నాలుగవది పెర్టుసిస్. అండ్ ఐదవది టెటానస్. ఏంటండి? టెటానస్. అండ్ దీంతో పాటుగా మనకు కనిపించే మరొక వ్యాధి న్యూమోనియా.
ఏంటండి న్యూమోనియా అండ్ దీంతో పాటుగా మనకు కనిపించే మరొక వ్యాధి క్షయ లేదా టీబీ అండ్ దీంతో పాటుగా మనకు కనిపించే మరొక వ్యాధి ప్లేగు అండ్ దీంతో పాటుగా మనకు కనబడే బ్యాక్టీరియాల వల్ల మనకు కలిగేటువంటి మరొక వ్యాధి కుష్టు లెప్రసీ అండ్ దీంతో పాటుగా మనకు కలిగే మరొక వ్యాధి గనేరియా అండ్ దీంతో పాటుగా బ్యాక్టీరియాల వల్ల మనకు కలిగేటువంటి వ్యాధి సిఫిలిస్ అండ్ దీంతో పాటుగా మనకు కనిపించే మరొక వ్యాధి బోట్యులిజం సో ఇలా బ్యాక్టీరియాల వల్ల మనకి చాలా రకాల వ్యాధులు కలుగుతూ ఉన్నాయి దానిలో ప్రధానమైనటువంటి వ్యాధులు కలరా టైఫాయిడ్ డిప్తీరియా పెర్టూసిస్ టెటానస్ క్షయ న్యూమోనియా ప్లేగు కుష్టు గనేరియా సిఫిలిస్ బోట్యులిజం మరియు ఆంత్రాక్స్ లాంటి వ్యాధులు అండి ఏం వ్యాధులు అండి ఆంత్రాక్స్ లాంటి వ్యాధులు సో ఇలాంటి అంశాల్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుందంటే ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియాల వల్ల కలగని వ్యాధిని గుర్తించండి ఈ క్రింది వాటిలో మానవునికి బ్యాక్టీరియా వల్ల కలగని వ్యాధిని గుర్తించండి అని క్వశ్చన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కలగని వ్యాధి ఏంటో తెలవాలంటే కలిగే వ్యాధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని ఉండాలా సో ఇలా బ్యాక్టీరియా వల్ల మానవుడు కలిగేటువంటి వ్యాధులు కలరా టైఫాయిడ్ డిప్తీరియా పెర్టూసిస్ టెటానస్ న్యూమోనియా క్షయ కుష్టు ప్లేగు గనేరియా సిఫిలిస్ బోచ్యులిజం లాంటి అంశాలని మనం చూడొచ్చు ఇది కొంచెం ఇట్లాంటి అంశాలని మనం కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 2 or 3 marks రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం ఫర్దర్ క్లాస్లో ఆ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం అండ్ అదేవిధంగా బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే వివిధ రకాల వైరస్ల వల్ల మానవుల్లో కలిగేటువంటి వ్యాధులు సో వైరస్ల వల్ల ఎలాంటి వ్యాధులు కలుగుతాయి వైరస్ల వల్ల బేసిక్గా కలిగేటువంటి వ్యాధుల్లో మొదటిది జలుబు కోల్డ్ అండి అండ్ దాంతోపాటుగా కలిగేటువంటి మరొక వ్యాధి ఆటలమ్మ అండ్ దాంతోపాటుగా కలవడేటువంటి మరొక వ్యాధి మసూచి సో ఆటలమ్మనే మనం ఇంకా స్మాల్ ఫ్యాక్స్ అనే పేరుతో అండ్ సారీ మసూచినే మనం స్మాల్ ఫ్యాక్స్ అనే పేరుతో అండ్ ఆటలమ్మనే మనం ఇంకా చికెన్ ఫ్యాక్స్ అనే పేరుతో పిలవచ్చు ఓకేనా సో వైరస్ల వల్ల మనకు కలిగేటువంటి వ్యాధులకు ప్రధానంగా కనిపించే వ్యాధులు జలుబు ఆటలమ్మ మసూచి తట్టు ఏంటండి తట్టు ఈ తట్టునే మనం ఇంకా ఏమని పిలవచ్చు మిజిల్స్ ఏమనండి మిజిల్స్ అనే పేరుతో పిలవచ్చు అండ్ దాంతోపాటుగా గవద బిల్లలు వీటినే మనం ఇంకా మమ్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు అండ్ దీంతోపాటుగా వైరస్ల వల్ల మానవుడు కలిగేటువంటి వ్యాధుల్లో ఇంకొకటి డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఏంటండి చికెన్ గున్యా అండ్ దీంతోపాటుగా రేబీస్ అండ్ దీంతోపాటుగా ఎన్సెఫలైటిస్ ఈ ఎన్సెఫలైటిస్నే మనం ఇంకా మెదడు వాపు అనే పేరుతో కూడా పిలుస్తున్నాం అండ్ దీంతోపాటుగా మానవుడికి వైరస్ల వల్ల కలిగేటువంటి వ్యాధుల్లో ముఖ్యమైన మరొక వ్యాధి ఎయిడ్స్ అండ్ దాంతోపాటుగా ఫ్లూ జ్వరాలు ఈ ఫ్లూ జ్వరాలలో మేజర్గా స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ లాంటివి అండ్ దీంతోపాటుగా వైరస్ల వల్ల మనకు కలిగేటువంటి మరికొన్ని వ్యాధులలో ముఖ్యమైనటువంటి వ్యాధులు సార్స్ ఏంటండి సార్స్ అనే వ్యాధిగా కూడా మనం చూడొచ్చు సో వైరస్ల వల్ల కొన్ని సందర్భాల్లో మనకి క్యాన్సర్ కూడా కలుగుతుందండి ఏం కలుగుతుంది క్యాన్సర్ అండ్ వైరస్ల వల్ల మానవుడిలో ప్రాణాంతకమైన పోలియో వ్యాధి కూడా కలుగుతుంది సో ఇలా వైరస్ల వల్ల మనకి చాలా రకాల వ్యాధులు కలుగుతూ ఉన్నాయి దానిలో ప్రధానమైన వ్యాధుల లిస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఏంటా లిస్ట్ అంటే జలుబు ఆటలమ్మ మసూచి తట్టు గవదబిల్లలు చికెన్ గున్యా డెంగ్యూ పోలియో
ఎయిడ్స్, రేబీస్, ఎన్సెఫలైటిస్ అండ్ క్యాన్సర్ లాంటి వ్యాధులని అండ్ ఫ్లూలో స్వైన్ ఫ్లూ అండ్ బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధుల పేర్లని గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటుగా మనం పరాన్నజీవుల వల్ల ఏం వ్యాధులు కలుగుతా ఉన్నాయి, శిలీంధ్రాల వల్ల ఏం వ్యాధులు కలుగుతా ఉన్నాయి అంశాలని మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో వీటికి సంబంధించినటువంటి ఎలాబరేషన్ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చూడడానికి ఫర్దర్ వీడియోస్లో చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇది మనకి జనరల్ అవేర్నెస్ అనే సెక్షన్లో బయాలజికల్ సైన్స్కి సంబంధించి వ్యాధుల నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో వాటికి సంబంధించిన అంశాలుగా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.